రాజస్థాన్ ఇష్యూలో బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఒకవేళ పోలీసులు నిజంగానే ఇంప్లిమెంట్ చేస్తే ఎన్నేళ్ల పాటు రాజస్థాన్కి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అడ్వకేట్ దిలీప్ శంకర్ గారు ఉన్నారు, మీరు బాధితురాలు తరఫున ఫైట్ చేస్తూ ఉన్నారు సార్, పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్లు చట్టపరంగా ఎన్నేళ్ల పాటు రాజస్థాన్కి జైలు శిక్ష పడే అవకాశం ఉంది? అతను డిసెప్టివ్ మెథడాలజీలో డిసెప్టివ్ మ్యారేజ్ని చూపించి అబద్ధపూరితమైన మ్యారేజ్, హిందూ వివాహ చట్టం కింద ప్రిస్క్రైబ్ చేసినటువంటి పెళ్లి క్రతువులు కాకుండా దొంగతనంగా గుళ్ళోనో బళ్ళోనో తెలిసిన చోటో తాలి కట్టేసి ఇది పెళ్ళే నీకు నేను భరోసా ఇస్తున్నాను అని ఒక మగాడు ఒక ఆడదాన్ని శారీరక అవసరం కోసం వంచినప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం పెట్టేటువంటి 493లో ఉన్న ఆధారాల ద్వారా కోర్టు ఏకీభవించి ఈ అబ్బాయికి రాంగ్ అండ్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉన్నది, ఈ అమ్మాయిని పెళ్ళి అనే ప్రిటెక్స్ట్లో కోహిబిట్ చేశాడు, అందుకే మెడలో నెలపోసలేస్తాడు, ఇన్ని కార్యక్రమాల్లో పెట్టాడు, ఆ అమ్మాయి బ్యాక్డ్రాప్లో కూడా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మించారు, కాబట్టి ఇతను శిక్ష పడాలని కోర్టు ఏకీపించినప్పుడు 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా 7 సంవత్సరాల డబో అనేటువంటిది కోర్టులో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారు విధించేటువంటి అవకాశం ఉంది. ఫిర్యాదు చేసి 4 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు నిందితులకు నోటీసులు ఇవ్వలేదు, ఈ విషయం కోర్టు దృష్టికి ఏమైనా తీసుకెళ్తారా? ఈరోజు శనివారం ఇప్పుడు కూడా మా అడ్వకేట్ టీంతో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు కూడా అమ్మాయి దగ్గర ఉన్నటువంటి మరికొన్ని ఆధారాలు సబ్మిట్ చేస్తూ అమ్మాయి స్టేట్మెంట్స్ కూడా ఈరోజు రికార్డ్ చేయించడం జరుగుతున్నది. వారు ఏం తీసుకోబోతున్నారు అనేటువంటి చర్యల మీద ఈరోజు స్పష్టత ఇవ్వని ఎడల మేము డ్రాఫ్ట్ రెడీ చేసుకున్నాం, కాబట్టి మేము రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా ఆర్టికల్ 226ని ఇన్వోక్ చేస్తూ తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు పరిధిలోకి ఈ అంశాన్ని తీసుకెళ్లి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని దాంట్లో రెస్పాండెంట్గాను అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కూడా పార్టీగా చేరుస్తూ వారికి డైరెక్షన్స్ తీసుకునేటువంటి ప్రయత్నాలు మేము ముమ్మరం చేస్తున్నాం. అమ్మాయి ఇప్పటికే 150 పేజీలతో కూడిన ఎవిడెన్స్ ఇచ్చింది అంటున్నారు, దాన్ని మీరు పరిశీలించారా? నిజంగానే హాస్పిటల్లో ఉండడము, బలవంతంగా అబార్షన్ చేయడము, రాస్తారును డబ్బులు కట్టడము, నా క్లయింట్ చెప్పిన ప్రతి విషయాన్ని మాకున్నటువంటి విజ్ఞత మేరకు పరిశీలించిన తర్వాతే కోర్టులో సబ్మిట్ చేసినాం. రాజ్ తరుణ్కి ఆయన కౌన్సిల్ ద్వారా కోర్టు ముందుకు కానీ మీడియా ముందుకు కానీ వచ్చి దీన్ని ఆధారభూతంగా ఖండించే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎవరి కాలకు ఉన్నటువంటి వ్యక్తిగతమైన పర్సెప్షన్స్తో ఎవరికైనా వ్యక్తిగత జీవితంలో ఆడపిల్లలతో అన్యాయం జరిగిందనుకోండి, ఖచ్చితంగా ఆడవాళ్ళంతా ఒకేలాగా ఉంటారని జనరల్కి ఆలోచన ఉందనుకోండి, వారిని మెప్పించడం తప్ప విజ్ఞతతో దీన్ని పారదర్శకంగా చూడాలనుకునే ప్రతి ఒక్కరికి మా పోరాటం ఏంటి, మా ఆరాటం ఏంటి, ఇట్లా మరికొంతమంది మహిళలు బలవకుండా లివిన్ల మీద చట్టబద్ధత కోసం భవిష్యత్తులో మేము చేయబోయేటువంటి పోరాటానికి ఇది ఆద్యం ఏ రూపం అనేటువంటిది అర్థమవుతుంది. మీ క్లయింట్ పైన కూడా అటువైపు నుంచి కూడా ఒక ఫిర్యాదు అనేది, మీ క్లయింట్ పైన కూడా కేసు అయింది, ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు? ఇందులో ప్రొటెక్షన్ ఏం లేదండి, నా క్లయింట్ మీద ఆల్రెడీ కేసు అయింది, కేసులో జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు, ఛార్జ్షీట్ ఏంటి, కేసు డైరీ ఏంటి, రిమాండ్ రిపోర్ట్ ఏంటి, మాల్వీ మల్హోత్రా ఇచ్చినటువంటి 506 కానీ ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి వాటికి కానీ దాంట్లో ఆవిడ పెట్టినటువంటి గ్రౌండ్స్ ఏంటి, వాటిని ఛాలెంజ్ చేస్తూ 3 క్వాష్ పిటిషన్లు ఈ వారంలో నా క్లయింట్ తరపున ఫైల్ చేయడం జరుగుతున్నది. గతంలో నా క్లయింట్ మీద ఉన్న కేసుల నేపథ్యం అయితేనే కొత్తగా ఏర్పడదైతేనే 482 సిఆర్పిసి ద్వారా అత్యున్నత న్యాయస్థానానికి ఉన్నటువంటి తెలంగాణ అత్యున్నత న్యాయస్థానానికి ఉన్నటువంటి విశిష్ట అధికారాలను ఇన్వోక్ చేసి ఈ కేసుని ఎందుకు క్వాష్ చేయాలనేటువంటి దాని మీద మా వాదాలు అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్తో ప్రతివాదం కూడా కొనసాగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నార్సింగి పోలీస్ స్టేషన్లో వేసినటువంటి ఫిర్యాదుకు సంబంధించి కనీసం రాజ్ కిరణ్కి మిగతా నిందులకు 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఫిర్యాదు చేసి 4 రోజులు కావస్తా ఉన్నా పోలీసులు ఇప్పటివరకు కనీసం నిందితులకు నోటీసులు కూడా జారీ చేయలేదు. నోటీసులు జారీ చేయని పక్షాన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడి నుంచి కూడా నిందితులను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కూడా కోర్టుని అప్రోచ్ అవుతామంటూ కూడా అడ్వకేట్ అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్.